కాబట్టి అభినందనలు తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మొదటి ప్రతిని స్వీకరించాల్సిందిగా ముక్క జాగృత్ సన్న ముక్క కరుణాకర్ గారిని వేదిక మీదకి సాదరంగా మొదటి కాపీని ముక్క కరుణాకర్ గారికి కరుణాకర్ కొడుకు గారికి అందిస్తా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఏదైనా పంచాయతీలు అయినప్పుడు పెద్ద మనుషుల నోట ఏదైనా మాటలు వింటే ఎక్కువగా ఎవరి గురించి వింటామంటే మనము అమ్మ గురించి అన్న నాన్న గురించే వింటుంటాం. నాన్న గొప్పతనం గురించి కవితలు వచ్చినాయి, కథలు వచ్చినాయి. అమ్మ గొప్పతనం గురించి కవితలు వచ్చినాయి, కవితలు వచ్చినాయి. కాస్తో కూస్తో అక్క మీద కూడా అక్కడక్కడ కవితలు వచ్చినట్టు మనం చూస్తాం. కానీ అన్న గురించి, అన్న అన్నదమ్ములు అంటేనే పాలివాళ్ళ సంబంధం, అలాంటి పాలివాళ్ళ సంబంధంలో ఉండేటువంటి గొప్పతనాన్ని చాటుతూ ఒక తమ్ముడు ఒక అన్న గురించి పుస్తకం రాయటం అనేది గొప్ప విషయంగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకోనంటే ఒకవేళ అన్న అంత మంచోడు అయితే, తమ్ముళ్లకు ఆయన ఏమైనా జీవితంలో సేవలు చేసినటువంటిది ఏమైనా ఉంటే, ఒకవేళ తమ్ముళ్ళు పెద్దగా అయిన తర్వాత ఆయన రుణం ఏమైనా తీర్చుకోవాల్సి వస్తే, తన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చేసినప్పుడు 2.5 జతలు పెట్టి కూడా రుణం తీర్చుకోవచ్చు, లేదా తన పిల్లలకు చదువులకు సంబంధించి ఏమైనా అవసరాలు వచ్చినప్పుడు అవసరాలు తీర్చడం ద్వారా రుణం తీర్చుకోవచ్చు. కానీ ఏకంగా ఒక తమ్ముడు ఒక అన్నకి పుస్తకం రాయటం అనేది చరిత్రలో ఇది ఒక మైలురాయిగా నిలబడిపోతుందని చెప్పేసి నేను గుర్తిస్తా ఉన్నాను. ఎక్కడైనా అన్న అక్క చెల్లెళ్ళ మధ్యన ఆప్యాయతలు చూస్తాం, కానీ అన్నదమ్ముల మధ్యన మన ఆప్యాయతలు చూడం. ఇక్కడ విషయం ఏంటంటే, ఆరుగురు అన్నదమ్ములుగా ఉన్నటువంటి ఈ కుటుంబంలో తొలి పెద్దవాడుగా ఉన్నటువంటి అన్నయ్య కొంతకాలం కుటుంబాన్ని లాగిన తర్వాత దాన్ని చేతుల్లోకి తీసుకొని చిన్న ఉద్యోగం సంపాదించి మిగతా తమ్ముళ్ళందరినీ కూడా చదువులు చెప్పించి వాళ్ళ విద్యాబుద్ధులు నేర్పించి వాళ్ళని సమాజంలో ఉన్నత స్థానంలో నిలపడం కోసము నిద్రలేని రాత్రులు గడిపినటువంటి అన్నగా ఇక్కడ మనకు రమేష్ గారు కనిపిస్తుంటాడు. ఆ తర్వాత ఆ రచయితగా ఉన్నటువంటి వ్యక్తినే గాదె వెంకటేష్. ఆ రకంగా ఈ పుస్తకం గొప్ప పుస్తకం. ఈ పుస్తకం చదువుతుంటే ఏమనిపిస్తుందంటే ఒక ఆర్తగీతం లాగా అనిపిస్తుంది. నేను అనుకుంటాను అన్న కోసం తమ్ముడు ఎన్నిసార్లు కలవరించిండో, ఈ కలవరింతలే ప్రతి పదం పదంలో కలవరింతా ఉంటుంది. ఈ పుస్తకం చూసినట్లయితే 100 సార్లు ఉంటుంది అన్న అన్న అని చెప్పేసి. ఓ రకంగా చెప్పాలంటే ఒరిజినల్ బుక్లో ఇంకా ఎక్కువగా ఉన్నాయి పదాలు, ఇందులో నాకు తక్కువగా కనిపించినాయి. అట్లా అన్న 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 అనుకుంటూ అన్న గురించి ఎంత చెప్పినా తనవి తీరక మళ్ళీ మళ్ళీ రాబోయే కవితలలో అవే పదాల్ని మళ్ళీ మళ్ళీ ఉచ్చరించడం ద్వారా అన్నను చాలా 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 ఆరాధనీయ భావన స్థాయి దాటి ముందుకు వెళ్తున్నాక అది చివరి పేజీలోకి వచ్చిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే, అన్ననేమో తమ్ముడుగా చిన్నోడుగా మారిపోతాడు, చిన్నగా ఉన్నటువంటి తమ్ముడమో పెద్దవాడిగా పరిణతి చెంది అన్నను చేతుల్లోకి తీసుకొని తను లాలిస్తున్నట్టుగా ఉంటుంటుంది. ఒక రకంగా చెప్పాలంటే పసివాడి మీద ఒక తల్లి పలవరింత ఎంత ఉంటుంటుందో అన్న గురించి మొదట్లో కలవరింత ఉంటుంది తమ్ముడిది, చివరిలో పలవరింత ఉంటుంటుంది. అన్నను అన్న చిన్నగా మారిపోతాడు, తమ్ముడు చాలా పన్నతోటి పెద్దగా మారిపోతాడు. ఈ మార్పును మనం చూస్తుంటుంటాం. రామాయణ మహాభారతాల్లో రామలక్ష్మణ సంబంధాల గురించి ఇతర గ్రంథాల్లో చెప్పి ఉంటారు అన్నదమ్ముల సంబంధించి. నేను ఒక మాట ఏందనంటే, జరిగినయా జరగలేదా అలా రచయిత పాత్ర ఎంత ఉంది అని చెప్పేసి మనం ఆలోచిస్తే, నిజంగా జరిగినటువంటి సంబంధాలు కల్పిత పాత్రల్లో జరిగినటువంటి సంబంధాల కంటే చాలా గొప్పగా చూడాలి. అందుకనే మనం రామలక్ష్మణుల గురించి ఉదాహరణ చెప్తూ ఉంటే రామలక్ష్మణులాగా ఉండాలి అనడం కంటే ఇక్కడ గాదె వెంకటేషు గాదె లక్ష్మణ్ లాగా ఉండాలి ఉంటే అన్నదమ్ములు అని చెప్పేసి గ్రామీణ ప్రాంతంలో భవిష్యత్తులో ఒక స్లోగన్స్ చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ విధంగా ఈ రచన ఉన్నందుకు, ఆ రచనను రచయిత కొనసాగించినందుకు, నేను నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మిత్రులారా, పలకరింపుకు చిన్నోడు, పెట్టిపోతలకు పెద్దోడు, చేతికి ఎముక లేనోడు, భువనగిరికి బొడ్రాయి అంటూ తన అన్న పైన ఉన్నటువంటి ప్రేమను డాక్టర్ గాదె వెంకటేష్ అన్న చాలా గొప్పగా ప్రకటించాడు. బహుశా తెలుగు సాహిత్యంలో అమ్మ మీద దీర్ఘకావ్యాలు వచ్చినాయి, అమ్మ మీద కవితలు వచ్చినాయి, నాన్న మీద కావ్యాలు వచ్చినాయి, కానీ పగకు కేంద్రంగా
ఈ మధ్యకాలంలో మార్కెట్ అన్నదమ్ములను పగకు ప్రతిరూపంగా చూపిస్తుంది. కాదు కాదు, పాయిరానికి అంటే ప్రేమకు నిదర్శనం అన్న అంటూ నిరూపించినటువంటి గాద వెంకటేశ్ అన్న గారికి మరొక మరొక గట్టిగా చెప్పట్లతోటి మనం కృతజ్ఞతలు తెలియజేద్దాం. అలాగే ఇప్పుడు కేంద్ర సాహిత్య పురస్కార గ్రహీత, యువ పురస్కార గ్రహీత, అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా లాంటి అద్భుతమైన కథలు రాసి దళిత సాహిత్యాన్ని భారతదేశంలో అగ్రగామిగా నిలబెడుతున్నటువంటి సోదరుడు పసునూరి రవీంద్రనాథ్ను మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. వేదిక మీద ఉన్న గురుతుల్యులు, వారి కవిత్వంతో మా మీద బలమైన ప్రభావం వేసిన ఇష్టమైన కవి ఆచార్య ఎన్గోపి సారు, అట్లాగే మరో గురుతుల్యులు డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి సారు, నాకు ఇష్టమైన పరిశోధకుడు అన్న డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఆత్మీయులు అందరికీ, సభాధ్యక్షులు గుడిపల్లి నిరంజన్ అన్న, లక్ష్మణన్న గురించి ఒక తమ్ముడు రాసుకున్న కవిత ఇది. ఇవాళ మనం పేపర్లో చూస్తున్నాం, తెల్లారి లేస్తే ఆస్తి కోసం అన్నదమ్ముల తగాదాలు, అన్నను చంపిన తమ్ముడు, తమ్ముడిని చంపిన అన్న. తెల్లారి లేస్తే మనకి ఇవే కనబడుతున్నాయా లేదా? పేపర్లు అన్నిట్లల్లో రోజు హత్యా వార్తలే ఉంటాయి, అన్నదమ్ములు అంటే ఆస్తి తగాదాలు. కానీ ఈ తమ్ముడు మాత్రం అన్న మీద, అన్నకు ఒక ప్రేమలేఖ రాసిండు, చాలా గొప్ప ప్రేమలేఖ రాసిండు. ఇది చరిత్రలో నిలబడేటటువంటి ప్రేమలేఖ, ఇది మామూలు ప్రేమలేఖ కాదు. అన్న చేసినటువంటి కృషిని, అన్న యొక్క త్యాగాన్ని గుర్తుపెట్టుకొని చాలా గొప్ప దీర్ఘ కవితను రాసిండు. వాస్తవానికి చాలామంది ఇవాళ ఎట్లా ఉన్నది అంటే, సమాజం యాంత్రికంగా మారిపోయి మానవ సంబంధాలు విధ్వంసం అయిపోయి కేవలం సెల్ఫోనే మనకు లోకం అయిపోయినటువంటి ఈ కాలంలో మానవ సంబంధాల్ని బతికించే ప్రయత్నంలో భాగంగా డాక్టర్ గాద వెంకటేష్ అన్న ఈ అన్న కావ్యాన్ని తీసుకొచ్చిండు. ఈ అన్న కావ్యంలో ఏమున్నది అని చెప్పేసి అంటే, అన్నకు ఒక కృతజ్ఞత ఉన్నది. ఒక జీవిత కాలం పాటు అన్న చేసినటువంటి త్యాగాలని గుర్తుంచుకొని ఆ త్యాగాలకి ఒక కృతజ్ఞత తెలియజేసేటటువంటి తనము ఈ పుస్తకం నిండా ఉన్నది. అయితే డాక్టర్ గాద వెంకటేష్ అన్న తెలుగు సాహిత్యంలో పిహెచ్డి చేయలేదు, ఎంఏ తెలుగు చదువుకోలేదు. ఆయన ఒక ఇంజనీరింగ్ స్టూడెంటు. మరి ఇంజనీరింగ్గా చదువుకున్నటువంటి విద్యార్థి, ప్రముఖ కవి స్కైబాబా గారు వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. ముస్లిం వాదాన్ని తెలుగు సాహిత్యంలో బలంగా వినిపించినటువంటి కవి స్కైబాబన్న గట్టిగా చప్పట్లతోటి స్వాగతం తెలియజేద్దాం మిత్రులారా. ఆయన బుక్ స్టాల్ దగ్గర ఉండి ఇప్పుడే వచ్చిండు. సో అట్లా మనకు ఈ పుస్తకంలో ఏమున్నది, మీరు ఈ పుస్తకం ఎందుకు చదవాలి అని చెప్పేసి అంటే, ఈ పుస్తకంలో మానవ సంబంధాల్ని కాపాడేటటువంటి ఒక ప్రయత్నం ఉన్నది, శ్రమ విలువని దృష్టిలో పెట్టుకున్నటువంటి తనమున్నది. అట్లా ఆ లక్ష్మణ్ణకి తన ప్రేమని తెలియజేసేటటువంటి ఒక మహత్తర ప్రయత్నం చేసిండు. ఒక పాశ్చాత్య సాహిత్య విమర్శకుడు ఏమంటాడయ్యా అంటే, ఎవడైతే సాహిత్యం తెలిసినవాడు కాకుండా ఉంటాడో ఆడు చరిత్రని మర్చిపోతాడు, సాహిత్యం తెలిసిన వాడు మాత్రమే చరిత్ర మూలాలను గుర్తుపెట్టుకుంటాడు అనేటటువంటి మాట అన్నాడు. అట్లా ఇందులో మూలాలను గుర్తుపెట్టుకున్నటువంటి కవిత్వం ఉన్నది. ఇప్పటిదాకా మిత్రులు చెప్పినట్టు తెలుగు సాహిత్యంలో అనేక దీర్ఘ కవితలు వచ్చినప్పటికీ ఇట్లాంటి దీర్ఘ కవిత మాత్రం రాలేదు. అన్న మీద దీర్ఘ కవిత రాసినటువంటి తొలి కవిగా గాదే వెంకటేష్ గారు చరిత్రలో నిలబడతారు అనడానికి చాలా అవకాశాలు ఉన్నాయి మిత్రులారా. అట్లాంటి గొప్ప దీర్ఘ కవిత ఇది. అట్లాగే ఈ కవిత్వం రాయడం వెనకాల ఈ కవికి అంబేద్కర్ ఇటు దృక్పథం ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి దృక్కోణంతో ఈ కవిత్వం రాసిండు అనేది మనకు కనబడతా ఉన్నది. ఇక వస్తు శిల్పాల విషయానికి వస్తే చాలా అలతి అలతి పదాలతోటి, ఎట్లయితే మా గోపి సారు నాణీలు రాసి తెలుగు సాహిత్యానికి ఒక కొత్త ప్రక్రియని పరిచయం చేసిండో, అదే విధంగా ఈ దీర్ఘ కవితో కూడా అట్లాంటి అలతి అలతి పదాలతోటి చాలా గొప్పనైనటువంటి ప్రతీకలు పోలికలతోటి ప్రకృతి వర్ణనలతోటి వాళ్ళ అన్నని గుర్తు చేసుకునేటటువంటి ప్రయత్నం చేసిండు. అందుకు నేను డాక్టర్ గాద వెంకటేష్ అన్నని అభిమానిస్తా ఉన్నా, అభినందిస్తా ఉన్నా. బహుజన తాత్విక పునాది ఉంది. వాస్తవానికి వాళ్ళ కుటుంబం ఒకనాడు ఉద్యమాల కూడలిగా ఉన్నది, ఉద్యమాలకు అడ్డాగా ఉన్నది. సిరిపురం లక్ష్మణ అంటే కేవలం నల్గొండ జిల్లా వరకే కాదు, భువనగిరి వరకే కాదు, హైదరాబాద్ వరకే కాదు, మొత్తం యావత్ తెలంగాణలో ఆయన పేరు అంబేద్కర్ ఇట్ ఉద్యమకారులందరికీ బాగా సుపరిచితం. మరి అట్లాంటి సుపరిచితమైనటువంటి లక్ష్మణ్ణకు ఈయన కృతజ్ఞతగా గాద వెంకటేష్ అన్న చాలా గొప్ప ప్రేమని ప్రకటించండు మిత్రులారా. అయితే
అన్న నడిచిన మార్గంలో ఇవాళ తమ్ముళ్ళు నడిచే పరిస్థితి లేదు. చాలా మంది చూస్తాం మనం, అన్న ఇది వస్తే తమ్ముడు అడ్డుపోతాడు, తమ్ముడు ఇటు వస్తే అన్న అడ్డుపోతాడు. అట్లాంటి కాలంలో అన్న నడిచిన మార్గంలోనే నడుస్తూ చదువునే ఒక ఆయుధంగా స్వీకరించండు. మనకు దక్షిణాఫ్రికా నల్ల హక్కుల ఉద్యమకారుడు నెల్సన్ మండేలా ఒక గొప్ప మాట అంటాడు, ది మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఎడ్యుకేషన్ అనేటటువంటి ఒక గొప్ప మాట అంటాడు. ది మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఎడ్యుకేషన్. మరి అట్లాంటి ఎడ్యుకేషన్ విలువని గుర్తించినటువంటి ఉద్యమకారుడిగా నేను డాక్టర్ గాధ వెంకటేశ్వరను చూస్తా ఉన్నా. చదువునే నమ్ముకున్నాడు, ఆ చదువును నమ్ముకొని ఈ విధంగా అన్న రుణం తీసుకునేటటువంటి ప్రయత్నం చేసిండు. అన్నకు చాలా గొప్పగా తన కృతజ్ఞతను తెలియజేసిండు. అయితే నేను ఈ సందర్భంగా ఒక్క మాట చెప్పి ముగిస్తాను. అదేంటంటే, ఈ కుటుంబంలో చదువుకొని ఎదిగొచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు రెండో తరం నడుస్తూ ఉన్నది, రేపు మూడో తరం కూడా రాబోతూ ఉన్నది. అది లక్ష్మణ్ వేసినటువంటి ఒక పునాది, ఒక బేసు. అయితే ఇవాళ లక్ష్మణ కుటుంబము కేవలం సిరిపురానికే కాదు, యావత్ తెలంగాణకు ఆదర్శనీయమైనటువంటి కుటుంబం. మిత్రులారా, యావత్ తెలంగాణకు లక్ష్మణ వాళ్ళ కుటుంబం చాలా ఆదర్శనీయమైనటువంటి కుటుంబం. అట్లాగే ఈ అన్నదమ్ములు ఇద్దరు కూడా ఇవాళ ఈ ప్రపంచానికి ఆదర్శనీయమైనటువంటి అన్నదమ్ములు. ఇట్లాంటి అన్నదమ్ములే ఇవాళ ఈ సమాజానికి అవసరం ఉన్నారు. చాలా గొప్ప మానవీయ విలువలతోటి బుద్ధుడు ప్రవచించిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేటటువంటి ఆ విలువలతోటి వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ ఈ పుస్తకాల పండుగ జాతరలో మనం ఈ పుస్తకాన్ని ఆవిష్కరించుకుంటా ఉన్నాం. అట్లాగే పోలి పుస్తకము తెలంగాణ ఉద్యమంలో తాను రాసిండు, దానికి నేను సుదీర్ఘమైన 11 పేజీల ముందు మాట కూడా రాయడం జరిగింది. అట్లా ఈ రెండు పుస్తకాలని ఇవాళ ఇక్కడ ఆవిష్కరించుకుంటా ఉన్నాం. మీరందరూ తప్పకుండా ఇక్కడి నుండి లేచి వెళ్ళేటప్పుడు ఈ రెండు పుస్తకాలు కొనుక్కొని చదవాలని చెప్పేసి మీ అందరిని కోరుతూ మరొకసారి మా కండక్టర్ లక్ష్మణ్కి నా జైజేలు తెలియజేస్తా ఉన్నా. ఇంత అద్భుతమైన కావ్యం రాసినటువంటి మా అన్న డాక్టర్ గాధ వెంకటేష్ గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఇట్లాంటి అన్న నాకు ఎందుకు లేడు మా లక్ష్మణ్ లాగా అని చెప్పేసి నేను చాలాసార్లు బాధపడతా ఉంటా. పుస్తకం చదువుతున్నంతసేపు నాకు కన్నీళ్ళు వచ్చినాయి, చాలా ఆవేదన కలిగింది. ఎందుకంటే అంత ప్రేమ ఉన్నది గాధ వెంకటేష్ అన్నకు, వాళ్ళ అన్న మీద, వాళ్ళ అన్నలు ఇద్దరి మీద. ఒక్క లక్ష్మణ్నే కాదు, లక్ష్మణ్ కంటే పెద్దన్న కూడా ఉన్నాడు. అందుకే ఈ పుస్తకం మీద కూడా ఇద్దరి అన్నల ఫోటోలు వేసిండు. చాలా గొప్ప ప్రేమమయుడు ఈ యొక్క డాక్టర్ గాధ వెంకటేష్ అన్న. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున నా జైభీములు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. థ్యాంక్ యూ వేరండా, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. తమ్ముళ్ళను చాలా గొప్పగా అభివృద్ధిలోకి తీసుకురావడానికి మార్గదర్శకత్వం వహించినటువంటి పసునూరు రవీంద్ర అన్నకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, వదినను బతిమిలాడుకున్నాడో భంగపడ్డాడో తెలియదు కానీ వదిన మమ్మల్ని ఎప్పుడు కూడా పల్లెట్టు మాట అనలేదు అంటూ మన గాధ వెంకటేష్ అన్న వదినను కూడా అన్ననే కాదు వదినను కూడా స్మరించుకున్నటువంటి కావ్యము ఈ అన్న దీర్ఘకావ్యము. ఇప్పుడు దళిత బహుజన సాహిత్య ఉద్యమాల్లో విరివిగా ఉంటూ ఎంతో రాస్తూ ఎన్నో ఉద్యమాలకు ప్రేరణగా నిలుస్తున్నటువంటి అన్న స్కైబాబు అన్నను ఆత్మీయంగా స్పందించాల్సిందిగా కోరుతా ఉన్నా. తొలి దీర్ఘ కవిత అనుకుంటా. ఈ కవిత మొదటి డ్రాఫ్ట్ దగ్గర నుంచి వెంకటేష్తో నేను తోడున్నా, చాలా బాగా వచ్చింది కవిత. దీనికోసము ఆయన చాలా తపించడం, అంటే తన అన్న అయిన కండక్టర్ అన్న అని పిలిచే లక్ష్మణ్ ఎంతగా తమ్ముళ్లను ఒక దారికి తీసుకురావడానికి, చదువు చెప్పించి వాళ్ళను ఒక ఉద్యోగాలు స్థిరపడేదాకా ఎంత కష్టపడ్డాడో, దానికి గాను అవన్నీ మనసులో మెలిదిరుగుతుంటే, సుడిదిరుగుతుంటే ఆ బాధలన్నీ, ఆ విషయమంతా ఈ సంకలనంలో వచ్చేటట్టుగా, ఈ పుస్తకం, ఈ కవితలో వచ్చేటట్టుగా వెంకటేష్ చాలా బాగా కవిత్వం చేశాడు. దాన్ని వెంకటేష్కి, గాధ వెంకటేష్, డాక్టర్ గాధ వెంకటేష్కి మనసారా అలాయి బలాయి చెబుతూ, అట్లాగే లక్ష్మణ్ను సిరిపురం లక్ష్మణ అంటే లక్ష్మయ్య అంటే మా నల్గొండ జిల్లాలో దాదాపు అందరికీ తెలుసు. రామన్నపేట ఏరియాలో అయితే ఆయనని చాలా దేవుళ్ళలాగా చూస్తారు. ఆయనకు కూడా ఈ సందర్భంగా అభినందనలు చెప్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. విమర్శకులు తెలంగాణను తెలుగు సాహిత్యంలో విమర్శలో అగ్రస్థానంలో నిలుపుతున్నటువంటి అగ్రేసరులు,
డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్ అన్న గారిని స్పందించాల్సిందిగా కోరుతా ఉన్నందుకు వేదిక మీద ఉన్న నేను మిలియన్ మార్చ్లో చేయటం జరిగింది. అప్పుడు వెనుక బాష్పవాయువుకు గోళాలు జరుగుతూ ఉన్నాయి. మేము ఆ రన్నింగ్ చేస్తూనే ఎక్కడ ఏడ మూతికి బట్ట కట్టుకున్నాం. ఇంకా ఆ బాష్పవాయువులు పీల్చుకోవడానికి వీలు లేకుండా అంత బీభత్సకరమైన యుద్ధ వాతావరణంలో ఏ పుస్తకం ఆవిష్కరించుకోకపోయిండొచ్చేంత వరకు. అలాగే ఇప్పుడు కూడా ఈ పుస్తకాన్ని తొలి ప్రతిని బెల్లి లలిత అక్క కొడుకుడు సురేష్ తీసుకుంటాడని చెప్పిండు. మరి ఈ పుస్తకానికి ఆవిష్కరణ ఎవరన్నా అని చెప్పి వెంకటేష్ అన్నప్పుడు నేను గోపిసారు అయితే బాగుంటుంది అని చెప్పిన. ఎందుకంటే గోపిసారు అక్క నక్క అండాలమ్మ ఇట్లనే హత్యకు గురైంది బెల్లి లలిత అక్క లాగానే. సారు ఆ తర్వాత తెలంగాణ సాహిత్య శిఖరంగా ఉన్నాడు, సార్తో చేయించుకుంటే బాగుంటుంది అని చెప్పినాడు. ఇది రెండు ఆచరణలోకి వచ్చినందుకు అటు నక్క అండాలమ్మకు ఇటు బెల్లి లలితకు కూడా నివాలి అని చెప్పి అనుకుంటూ, ఉమ్మడి నల్గొండ జిల్లాలో అంబేద్కర్ ఐట్ ఉద్యమాలు అంటే మా లక్ష్మణ్ అనే గుర్తుకొస్తాడు నాకు. వెంకటేష్ ఎన్నో ఏళ్ళ సందీ చెప్తా ఉంటాడు, కానీ అవన్నీ కూడా మిగతా వాళ్ళతోటి కంపేర్ చేసుకున్నప్పుడు వేరే వాళ్ళతో ఎవరితో మాట్లాడినప్పుడు లక్ష్మణ్ తెలుసా నీకని అంటాడు. లక్ష్మణ్ నాకు తెలుసు అంటే అరే లక్ష్మణ్ వేసిన బాటలనే మేము అంబేద్కర్ ఐట్ ఉద్యమాల్లో నడుస్తున్నాము అని చెప్పి చెప్తే చాలా సంతోషం అనిపిస్తుంది. ఆ అన్న మీద ఈ సంపుటి తీసుకొచ్చినందుకు మనసారా గాది వెంకటేష్ని అభినందిస్తూ ఈ మాట్లాడేందుకు అవకాశం ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ అన్న పుస్తక ఆవిష్కరణకు వచ్చినటువంటి గోపి సార్కు ఇంకా వేదిక మీద ఉన్నటువంటి అందరికీ కూడా నమస్కారాలు. ఈ పొలి కవిత్వంలో ఈ పొలి అనే కవితా సంపుటిలో ఒక మన నిత్య జీవితంలో ఎదురవుతున్నటువంటి అనేకమైనటువంటి సంఘటనల్ని జీవిత వాస్తవికతల్ని ఇందులో కవితలుగా రూపొందించింది గాధ వెంకటేషు. గాధ వెంకటేషు దాదాపుగా ఒక 20 ఏళ్ల నుంచి నాకు బాగా తెలుసు. చాలా ఉత్తమమైనటువంటి కవి, ఉత్తమమైనటువంటి వ్యక్తి. అదేవిధంగా సాధారణంగా చాలామంది తాము ఏ జీవితాల నుంచి అయితే వస్తారో ఆ జీవితాల్ని మర్చిపోయి ఏ కింది మెట్టి నుంచి పై మెట్టుకు ఎక్కుతారో ఆ కింది మెట్టును మర్చిపోయి ఉండేటటువంటి సందర్భమే మనం తరచుగా చూస్తుంటాం. కానీ గాధ వెంకటేష్ కానీ వాళ్ళ అన్నలు కానీ చాలా పేదరికం నుంచి వచ్చినటువంటి వాళ్ళు. పేదరికం నుంచి వచ్చి ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఆ కింది మెట్టును మర్చిపోలేనటువంటి వాళ్ళు. అంటే వాళ్ళ అన్న తమ్ముని ఎట్లానైతే చేరదీసిండో, తమ్ముళ్ళెట్లయితే పైకి తీసుకొచ్చిండో, అట్లాగే వెంకటేష్ కూడా తాను ఏ స్థితి నుంచి ఇవాళ ఒక ఉన్నత స్థానానికి వచ్చిండో, ఒక మంచి జీవితాన్ని జీవిస్తున్నాడో, ఈ జీవితంలో ఉంటూ గత జీవితాన్ని మర్చిపోకుండా ఆ జీవితాన్ని కవిత్వీకరించిన కవి గాధ వెంకటేష్. అంటే తాను అనుభవించినటువంటి ఆ పేదరికాన్ని, తాను అనుభవించినటువంటి ఆ కష్టాల్ని మర్చిపోకుండా ఇప్పటికీ తనలాగా కష్టాలు అనుభవిస్తున్నటువంటి వాళ్లకు ఒక మార్గనిర్దేశం చేస్తూ కవిత్వం రాస్తున్నటువంటి కవి గాధ వెంకటేష్. ఒక 4 వాక్యాలు చదివితే తెలుస్తుంది. కమ్మని కలువని చోట చెదలు పట్టిన ఆసం పొంటి, అంటే గ్రామీణ భాష, గ్రామీణ జీవితం తెలిసిన వాళ్ళ ఎవరైతే ఇది మనకు అర్థమవుతుంది. చెదలు పట్టిన ఆసం పొంటి కారుతూ గుడిసె కురుస్తూనే ఉంది, తడిసొచ్చిన అమ్మా నాన్న తలం తడవకుండా తలే శంబులను తరుముతుండ్రు, కొడవలిడిక్కితో కాల్వదీసి గడపకాడ ఎత్తిపోత జాగారం చేస్తుంది. అంటే ఆ పేదరికంలో ఆ గుడిసెలో, అంటే వాన వస్తే ఆ వాన చినుకుని ఆపలేనటువంటి ఆ గుడిసెలో వాళ్ళ జీవితం ఎంత దుర్భరంగా ఉందో మనకి వాక్యాలు తెలియజేస్తున్నాయి. అంటే వాన వస్తే ఆ గుడిసె అంత పొట్టుకు పెడతా ఉంటే, చినుకులు పెడతా ఉంటే ఆ ఇళ్లల్లో
ఎక్కడైతే నీళ్లు పడతాయో అక్కడ తెల్లలు పెట్టి, ఇక్కడ తెల్ల పెట్టేసరికి అక్కడి నుంచి నీళ్లు పడతాయి, మళ్ళీ తెల్ల తీసి అక్కడ పెట్టడం. ఈ ఇట్లా నీళ్లు పడతా ఉంటే కురుస్తూ ఉంటే ఈ తెల్లలు పెట్టి జీవితాన్ని ఎలదీసినటువంటివి. ఆ ఇంట్లో ఉన్నటువంటి నీళ్లు, ఆ వానకు పడ్డటువంటి నీళ్లు బయటికి వెళ్ళలేక ఎత్తిపోసి కొడవలతోటే కాళ్ళులాగా చేసి బయటికి పంపించేటటువంటి జీవితం. అట్లాంటి జీవితంలో నుంచి వచ్చినటువంటి గాద వెంకటేశు ఆ జీవితాన్ని మర్చిపోకుండా ఒక 25 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం తాను అనుభవించినటువంటి జీవితాన్ని మళ్ళీ మననం చేసుకొని ఈ రకంగా అనేకమైనటువంటి కవితల్లో ఆ జీవితాన్ని వ్యక్తం చేసింది. ఇంకొక 2 లైన్లు అవుతాను. ఎగుళ్ళు పారంగా పీటీ సారు కీసు పెట్టి లేపితే, పీటీ సారు కీసు పెట్టి లేపితే అంటే విజులు కొట్టి లేపితే, చీకట్ల ఏరుగా ఎటుపోవాలో తెలవాక, అంటే హాస్టళ్లలో టాయిలెట్లు ఉండేవి కావాలి, అప్పుడు బయలు ప్రదేశానికి వెళ్ళాలి, బయట ఎక్కడికో పోవాలి, ఎక్కడా స్థలం దొరకదు, ఆ కష్టాలు చెప్తున్నారు. పీటీ సారు కేసు పెట్టి లేపితే చీకట్ల ఏరుగా ఎటుపోవాలో తెలవక పొలాల పొంటి పోరల బారులు బాయోడు బరిగబట్టుకొని ఉరికెత్తిస్తే ఆ బాయోడు తమ పొలంలో చేరుతున్నారని బరిసలు తీసుకొని ఉరికొస్తే ఆ పారిపోయినటువంటి దాన్ని చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఇట్లా ఇందులో ఉన్నటువంటి అనేక కవితల్లో తాను ఆ 25-30 ఏళ్ల క్రితం అనుభవించినటువంటి ఆ జీవితాన్ని, ఆ కష్టాల్ని, ఆ హాస్టల్లో పడ్డటువంటి బాధల్ని, తిండికి లేనటువంటి బాధల్ని, వీటన్నింటి నుంచి కూడా ఈ కవితల్లో అద్భుతంగా చిత్రికపట్టిండు. చిత్రికపట్టడమే కాకుండా ఇప్పుడు ఆ జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి వాళ్లకు ఒక మార్గదర్శనం చేస్తున్నాడు. అట్లాంటివి ఈ తరం వాళ్ళు దీన్ని స్వీకరించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఉద్యమాల ముద్దుబిడ్డ బెల్లి లలితక్క కొడుకు బెల్లి సూర్యప్రకాష్ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నా. ఈ మొదటి ప్రతిని ఎక్కడున్నాడు అమ్మా, ఒకసారి గట్టిగా బెల్లి లలితక్క అంశ తను. బెల్లి లలితక్క అంటే తెలంగాణలో తెలియనటువంటి ఉద్యమకారుడు ఉండడు. త్యాగానికి మరో పేరు బెల్లి లలితక్క. లలితక్క కొడుకు మొదటి ప్రతిని అందించాల్సిందిగా ఆచార్య గోపిసార్ గారిని కోరుతూ, థ్యాంక్ యూ సూర్య, కూర్చోండి, వేదికమైన కూర్చోండి. అలాగే ఎంతో ప్రేమతో అన్న దీర్ఘకావ్యాన్ని ఆత్మీయులందరూ నా నమస్కారం. గాదె వెంకటేష్, డాక్టర్ గాదె వెంకటేష్ చిన్నగున్నోడు, చిన్నోడు కాదు, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్, చాలా పెద్ద పొజిషన్లో ఉన్నాడు ఇతను. ఈ పుస్తకం దానికి ముందు ఎన్ని పుస్తకాలు రాశాడు? మత్తడి, కవిత్వాలు ఉన్నాయి, కైతునుకల దండెం, జాగో జగావు, మాదిగ పొద్దు, క్విట్ తెలంగాణ, ఓ యుద్ధం, దిమ్మిస, జయశిఖరం, మునుం, ములాఖత్, ఈలం, అంకిలి, సఫాయి, నిప్పుల వాగు, ఇట్లా ఇన్ని పుస్తకాలు రాశాడు. అతని ఉద్యోగ బాధ్యతలు స్వీకరిస్తున్నాయి. అతని నన్ను ఆవిష్కరించమని అనగానే, ఈ పుస్తకం చూడగానే నేను అతని అభిమానిగా మారిపోయాను. సామాన్యం కాదు. ఏ మ్యాన్ ఈజ్ నోన్ బై హిజ్ వర్క్. తర్వాత ఈ పెద్ద పర్యావరణవేత్త ఇప్పుడు తెలంగాణలో ఇతను, సామాజిక ఉద్యమాలు ఇతను బ్యాక్గ్రౌండ్ అందరూ మాట్లాడారు, సామాన్యమైంది కాదు. ఇతను వామపక్ష ఉద్యమాల, అంబేద్కర్ ఉద్యమాల పునాదుల నుంచి వచ్చినవాడు. అన్నానే కవిత సంపుటి, కవిత దీర్ఘ కవిత. దీర్ఘ కవిత అంటే పొడవైన కవిత అని కాదు, అందులో విషయం చాలా పెద్దది అని అర్థం.
అంటే ఒకటే కవిత పేదగా రాస్తే అది దీర్ఘ కవిత అవ్వదు. ఈయన అన్నాలు మన పసునూరి చెప్పాడు, అన్నదమ్ములు అనగానే ఆస్తి కోసం కొట్లాడుకుంటారు, ఆస్తి లేని వాళ్ళు ఏం కొట్లాడుకుంటారు? ఆ పరిస్థితి కానే కాదు, అట్లాంటి అన్నదమ్ములు కాదు వీళ్ళు. అన్నదమ్ములు వీళ్ళన్న సామాన్యుడైన అన్న కాదు. లక్ష్మణ్ గారు అతను సామాజిక ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటూనే తమ్ముల్ని మిగిలిన సోదరులందరినీ చదివించాడు, కొడుకుల్లాగా చూశాడు. తల్లిదండ్రులు ఉంటారు, అన్నదమ్ములు ఉంటారు. అన్నదమ్ములు అనగానే మనం ప్రత్యేకంగా ఎందుకు చెప్తాము? అన్నదమ్ములు ఇంత ప్రేమతో చూసిన వాళ్ళు ఉండరు. అయితే తమ్ములు కూడా తొందరగా మర్చిపోతారు, ఆ అన్న ఎంత గొప్పవాడో ఇతనంత మంచివాడు, అది కారణం. తొందరగా మర్చిపోతారు, పెద్ద కాగానే అన్ని మర్చిపోతారు కదా. తల్లిదండ్రులనే మర్చిపోతాం కదా మనం పెళ్ళి కాగానే. చాలా కుటుంబ సంబంధాలు మానవ సంబంధాలకు పునాది అని ఈ పుస్తకం నిరూపిస్తుంది. ముఖ్యంగా అన్నదమ్ములు, ఇతను ఒకరు కొన్ని లైన్లు వినిపిస్తా మీకు. అనుబంధానికి సంబంధించిన ఈయన దీనికి పీఠిక రాసిన, ఎవరు రాశారు దీనికి? ఏబూసి గారు. ఇతని జీవితంలో ఇద్దరు హీరోలు ఉన్నారు. మొదటి హీరో అంబేడ్కర్ అయితే రెండవ హీరో అన్న లక్ష్మణ్. ఒక ఆయన తత్వాన్ని ఇచ్చాడు, ఇంకొక ఆయన జీవితాన్ని ఇచ్చాడు. అట్లా ఆయన చాలా బాగా, చాలా గొప్ప పీఠిక ఇది. ఈ పుస్తకం ఎంత గొప్పగా ఉందో ఈ పీఠిక అంత గొప్పగా ఉంది. ఇది కేవలం అన్న కోసం రాయబడిందే కాదు, బాల్యం నుంచి తన చుట్టూ వేసుకున్న కుటుంబ సంబంధాలు, పెరిగిన వాతావరణ పరిస్థితులు, అరకొర వసతులతో హాస్టల్లో చదువులు, ఎదుకొన్న కులపరమైన వివక్షత, అన్న చూపుడు వీలను అనుసరించి తాను చూసిన రాజకీయాలు, తనను ప్రభావితం చేసిన దళిత బహుజన అస్తిత్వ ఉద్యమాలు, అల్లంత దూరంలో తన చుట్టే తిరుగుతున్న విప్లవ సంఘాల భావజాలం, ఇదంతా ఉంది ఈ పుస్తకంలో. ఈయనేమంటా అంటే అన్న గురించి, తండ్రి కాకమునుపే తమ్ముల చదువు సంజల బరువును తలకెత్తుకున్న తండ్రే మా అన్న. పుట్టి పెరిగిన ఊరు నుంచి కొలువు చేస్తున్న పట్నం దాకా ఎందరినో ఆత్మబంధుగణంలో కలుపుకున్న పసిమనసోడు, వెన్నెల నవ్వుల రేడు, అందరి బాగోగులు వాకపు చేసే ఫకీరు అన్న. తిరిగి ఏది ఆశించని వాడు, ఎవరి సాయము కోసము చూడని వాడు. మహనీయుల సిద్ధాంతాలు చదివి ఆచరణతో నడిచే మా ఇంటి దార్శనికుడు, మా ఇంటి దార్శనికుడు అన్నాడు. ఏ కల్మషము లేని కూలంకష గ్రంథమే అన్న. పలకరింపుకు చిన్నోడు, పెట్టిపోతలకు పెద్దోడు, చేతికి ఎముకలేనోడు, బోరగిరి బొడ్రాయిగా ఎన్నో ప్రజాస్వామిక ఉద్యమాల పురుడుకు ఆసరాయినవాడు, ఆనక పత్తాయిన సామాజిక సిద్ధుడు. భువనగిరి, మా ఊరు భువనగిరి, నేను అక్కడే పుట్టాను కాబట్టి ఆ రకంగా కూడా ఈ కవితో నాకు ఆత్మీయ సంబంధం ఉంది. చివరిలో ఏమంటా అంటే వీళ్ళ అన్నతో గురించి, నీ ఆచరణే మా ఆస్తి. ఇంత బాగుంది చూడండి, ఒక్కొక్క మాట గర్భితమైన వాక్యాలు అంటారు వీటిని. గర్భితమైన అంటే అది ఒక్కటే వాక్యాన్ని తవ్వుతే ఓ ఎంత వెళ్తుంది అన్నమాట. నీ ఆచరణే మా ఆస్తి, తమ్ముళ్ళుగా మేము చరిత్రను సృష్టించకపోవచ్చు, కన్నవాళ్లకు కడుపు నిండా పెడుతూ, కడుపున పుట్టినోళ్లకు కాగడాలమవుతూ, స్వశక్తితోనో సహచారిణుల సన్నీళ్ల సాయంతోనో యాచించకుండా, దేవినించకుండా, అడ్డదారులపై ఆధారపడకుండా, సమాజం పట్ల సోయితో అమ్ముడుపోకుండా, ఆత్మగౌరవంతో నిలబడ్డాం అన్నా అని ఈ అన్న మీద ఒక
ఫుల్ లెంత్ పోయం అంటారు ఇంగ్లీష్లో, రాయడం చాలా కష్టం. ఈ దీర్ఘ కవిత అంటే అర్థమేం తెలుసా? పొడుగ్గా రాసుడు కాదు, అతను మొదలుపెట్టిన భావస్థాయి, ఎమోషనల్ లెవెల్ అంటారు ఇంగ్లీష్లో, ఆ స్థాయి తగ్గకుండా చివరి దాకా నడిపిన ఒక 500 లైన్లు ఉన్నాయనుకోండి, 5 మొదటి లైన్ నుంచి మొదలుపెట్టిన తర్వాత ఏ స్థాయిలో మొదలైందో చివరి దాకా అదే స్థాయి ఉండడం అనేది దీర్ఘ కవిత లక్ష్యం. ఇందులో అది ఉంది, మధ్యలో కీచుకొంతు రాదు. అంటే మిక్కుటంగా, మిక్కుటమైన భావావేశం, ఆవేశం ఇవి ఉంటేనే దీర్ఘ కవిత రాయడానికి అర్హత వస్తుంది, లేకపోతే రాదు. ఒకటే కవిత చిన్నదాన్ని పెద్దగా పెంచితే దీర్ఘ కవిత అవ్వదు. దీర్ఘ కవిత రాసిందంటేనే లోపల గంతు ఉందన్నట్టు అన్న గురించి. ఇది అందరందరికీ సంతోషదాయకమైన కావ్యం, ఇది తమ్ముళ్ళందరికీ ఆదర్శప్రాయమైన కావ్యం. ఈ కవిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఆశీర్వదిస్తున్నాను. పెరుగుదలలో అన్న ఎంత ప్రాముఖ్యత ఉన్నదో వదిన సంధ్యమ్మ కూడా అంతే ప్రాముఖ్యత ఉన్నది. వేదికపైకి వదిన ఆహ్వానిస్తా ఉన్నాం కాపీ తీసుకురావడానికి, తీసుకోవడానికి. అలాగే ఇప్పుడు అన్న నా 2 నిమిషాలు ఇప్పుడు లక్ష్మణను స్పందించాల్సిందిగా కోరుతూ ఈ కార్యక్రమానికి చేసినటువంటి అందరికీ, వేదిక మీద ఉన్నటువంటి సాహిత్య దిగ్గజులందరికీ, మరియు ఈ కార్యక్రమం చేసినటువంటి వేదిక కింద కూర్చున్నట్టు అందరికీ జయభీములు తెలుపుకోవచ్చు. నాకు మా తమ్ముడికి నేను చేయవలసింది ఏం లేదు, కానీ నేను 4 అక్షరాలు చదువుకున్న అక్షరాలు ఈ రకంగా చదువుకొని ఇట్లా పరిచయం చేయించిన ఆ పరిచయాలు ఆయన తవ్వజించుకొని ఆయన ఒక స్థాయికి ఎదిగి, తను ఒక డాక్టర్గా ఎదిగి ఒక కవిత్వంలో నన్ను ఒక పాత్రగా ఉంచిండు, అదే గొప్పతనం. నేను ఇచ్చింది మా తమ్ముడికైతే ఏం లేదు, కానీ భవిష్యత్తులో ఎప్పుడైనా ఈ అన్నదమ్ముల బంధం అనేది ఎప్పుడైనా కొనసాగుతుంది. మీరు అనుకున్నట్టు పైన కూర్చున్న వ్యక్తులు, వేదిక మీద ఉన్నటువంటి వక్తలందరూ పేర్కొన్నట్టుగా మా బంధం అనేది ఎప్పుడు కలకాలం ఉంటుంది, ఈ అన్నదమ్ముల బంధం అనేది కలకాలం నిలుస్తుంది, అందరికీ ఆదర్శంగా ఉంటామని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, నన్ను దీవించినటువంటి మా కుటుంబాన్ని దీవించినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరొకసారి కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటాం. జై భీమ్. కుటుంబాన్ని ఆశీర్వదించిన అందరికీ ధన్యవాదాలు. లాస్ట్లో యాక్చువల్గా మా పెద్దన్న కూడా రావాల్సి ఉండే, కానీ ఇక్కడ టైం ఉండదు అంత అని అన్నని కూడా పిలలేదు. మా వదిన వచ్చింది సంజయ్ వదినే, ఒక కాపీ తీసుకోమని చెప్తున్నాను, బట్ మా వదిన కూడా రావట్లేదు, బట్ టైం కూడా లేదు కాబట్టి అందరికీ ధన్యవాదాలు చెప్తూ చివరిగా సుదర్శన్ దర్శన్ పిలిచి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పవలసింది. ఉద్యమకారులకు, పాఠకులకు, ప్రతి ఒక్కరికి జై భీములు తెలియజేస్తూ, గాధ వెంకటేశన్న గురించి ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డి పరిశోధక విద్యార్థులుగా, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాం. ఏంటి అంటే, కొత్తగా రాసినటువంటి విద్యార్థులకు కవిత్వాలు కానీ, కథలు కానీ, నవలలు కానీ, వ్యాసాలు కానీ ఉస్మానియా యూనివర్సిటీ కానీ, సెంట్రల్ యూనివర్సిటీ కానీ, కాకతీయ యూనివర్సిటీ కానీ, ఈ యూనివర్సిటీ విద్యార్థులకు ఒక సపోర్టుగా ఉంటూ ఎంతోమంది నూతన విద్యార్థులను, వాళ్లను రచనలు చేసే విధంగా సపోర్ట్ చేస్తూ ఉన్నటువంటి గాధ వెంకటేశ్వరకు అందరూ ఒకసారి చప్పట్ల ద్వారా మనం అన్నకు అన్న కమిట్మెంట్ను గుర్తు చేసుకున్నామన్నా. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు గాధ వెంకటేశ్వర గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ,